నవంబర్ ఏడు మనతో ఉన్న దేవుడు దానియలు రెండవ అధ్యాయము పదకొండవ వచనం రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది దేవతలు కాక మరెవరూ ఈ సంగతి తెలియజెప్పజాలరు దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా ఒక రైతు తన చేను దున్నుతుండగా చేను మధ్యలో అతడొక పెద్ద పుట్టను చూశాడు చూస్తేనే అర్థమైపోయింది ఆ మహత్తర కట్టడం నిర్మించడానికి కొన్ని వందల బహుశా కొన్ని వేల చీమలు చాలా కాలం చాలా శ్రమించాయని ఇప్పుడు కొద్దిసేపట్లో తన నాగలి అక్కడ నివసించే అనేక చీమలతో పాటుగా దాన్ని నాశనం చేస్తుంది నేను వీటితో ఎలా సంభాషించగలనబ్బా అని అతడు ఆలోచించాడు నేను ఉత్తరం రాయగలను కానీ అవి చదవలేవు నేను వాటి ఇంటి దగ్గర నిలబడి వాటిని వినాశనం నుండి పారిపమ్మని త్వరపెట్టవచ్చు కానీ వాటికి నేను చెప్పేది అర్థం కాదు అప్పుడు అతడు గ్రహించాడు నిజానికి ఒకే ఒక్క పరిష్కారం ఉందని అది తాను చీమగా మారిపోయి వాటితో నివసించడమని బబులోనీయులు ఆరాధించే దేవతలు తమ ఆరాధకుల నుండి వేరుగా ఉండే దేవతలు మహా అయితే వారు గుళ్ళలో వారిని సేవించే పూజారి పూజారిణిల ద్వారా మాట్లాడతారు తన ప్రజలతో మాట్లాడడానికి ఒక అర్థవంతమైన పద్ధతి రూపించడానికి నిజదేవుడు కావాల్సి వచ్చింది యుహాను మొదటి అధ్యాయం పద్నాలుగు వచనం మనకిలా చెప్తుంది ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి క్రైస్తవులకు ఎక్కడో దూరాన లేని దేవునితో సంభాషించే విశేష ఆధిక్యత ఉంది అందుకు బదులు ఆయన మన తదుపరి శ్వాసంత సమీపంగా ఉన్నాడు అపోస్ల కార్యాలు పదిహేడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం మనం ఆయనతో మాట్లాడడానికి ఓ ప్రత్యేక స్థలానికి వెళ్ళనక్కర్లేదు ఆయన మనలో నివసిస్తాడు మనతో సహవాసం చేయడం ఆనందిస్తాడు మనలో ఒకటిగా అవ్వడం ద్వారా మరియు మన పాపాల కొరకు మరణించడం ద్వారా మన ప్రతి భారాన్ని ఆయన వద్దకు తీసుకెళ్ళి అక్కడే వదిలేయడాన్ని మనకు సాధ్యపరిచాడు దేవుడు మానవ దేహాన్ని దాల్చి మన మధ్య నివసించడాన్ని బట్టి సంతోషించండి ఆయన కేవలం ఒక ప్రార్థన దూరంలోనే ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లించండి మీ ప్రశ్న మీ అవసరత ఏదైనప్పటికీ ఆయన వద్దకు రండి ఆయన వాక్యం మరియు ఆయన ఆత్మ మీరు జవాబు కనుగొనేలా సహాయం చేయడానికి అందుబాటులో ఉన్నారు దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడంటే అతి మెల్లని స్వర ప్రార్థన సైతం ఆయనను చేరుకోగలదు దేవుడు మిమ్మును దీవించునుగాక